అందమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి భావనతోని స్వామి వివేకానంద జయంతి రేపు పురస్కరించుకొని మన జగిత్యాల పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి అనేటువంటి ఇందులో మరి శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన సేవా పథకంలో ఈ రోజున అన్నదాన కార్యక్రమాన్ని ఈ సేవా సమితి కార్యక్రమం నిర్వహించబడింది. మరి దాదాపు 9 సంవత్సరాల కాలంగా ఈ సేవా సమితి ముఖ్యమైన 3 కార్యక్రమాలతో జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు దాదాపు ఇప్పటికి 14 లక్షల రూపాయలు ఈ సేవా సమితి అందజేసింది. ముఖ్యమైన 3 అంశాల్లో మరి ఎవరైతే ఉన్నత చదువు చదివి విద్యాభ్యాసం చేయనటువంటి వారు ఉన్నారో వారికి కూడా మరి ఈ సేవా సమితి పూర్తి సహాయసహకారాలు అందిస్తూ మరి ఎవరైనా ఆడపిల్లలు మరి వారి యొక్క పెళ్లిళ్ళ విషయంలో మరి ఆర్థిక భారం ఉన్నటువంటి వారికి కూడా ఈ సేవా సమితి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తూ మరి అంతిమ సంస్కారం అంటే చివరి దహన సంస్కారాలకు కూడా మరి ఈ సేవా సమితి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తూ కూడా మరి వారికి కర్మకట్లకు వచ్చినటువంటి నిత్యావసర వస్తువులను కూడా ఈ సేవా సమితి సమకూరుస్తూ దాదాపు 9 సంవత్సరాల కాలం నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకునే ప్రతి సంవత్సరం మరి జైల్లో కానీ ఇక్కడ వాల్మీకి ఆవాసం కానీ మరి భగిని నివేత కానీ అనేక కార్యక్రమాలతో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి సామాజిక కార్యక్రమాలు కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఈ సేవా సమితి ముందని తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలకు మాకు విధోదికంగా అందించినటువంటి జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా వారి కూడా ఒక కృపా కటాక్షాలు అందరికీ ఆ స్వామి ఉండాలని మరి స్వామి వివేకానందని స్ఫూర్తిని ప్రతి ఒక్క యువకుడు ఉత్సాహవంతంగా వారి స్ఫూర్తిని తీసుకొని ఇక ముందు భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వాములయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే అందరికీ అవసరాలు తీరేటువంటి భావన ఉంటుంది. కాబట్టి ఇటు విషయాన్ని తెలియజేస్తున్నది శ్రీ భక్త మార్కండేయ యువజన సత్తంత స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఇప్పుడు ముందు పద్మ భక్త మార్కండేయ యువజన సత్తంత సంస్థ వారు ఈరోజు ముందుగానే ఒక అన్నదాన కార్యక్రమాన్ని నడుపుకున్నారు. స్వామి వివేకానంద ప్రపంచ నలుమూలల భారతదేశ ఔన్నత్యం చాటిన మహోన్నత వ్యక్తి. యువతకి ఇచ్చిన సందేశం యువత ముందుండాలి, భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడడంతోటి మా మార్కండేయ యువన సంచలన సంస్థ వారు మంచి స్పిరిట్ తీసుకొని ఓతిరాడిచే మాటల కన్నా సహాయం చేసే చేతుల మిన్న అనే ఒక కాన్సెప్ట్ తోటి స్వామి వివేకానంద ప్రజాడని నడుస్తూ ఇంత వరకు ఈ యొక్క సంస్థ ద్వారా కళ్యాణానికే కానీ చదువులకే కానీ చివరి మధ్య అయినటువంటి శ్మశాన ఎవరైతే చనిపోతే వారికి సంబంధించిన శ్మశాన వారి ఖర్చులకి కానీ ప్రస్తుతానికి 14 లక్షల వరకు ఇంతవరకు ఖర్చు చేయడం జరిగింది. నా చేతిలో ఉండా కూడా శ్మశాన చనిపోయిన వారి ఇంటికే కానీ చదువుకే కానీ ఏది పెళ్ళిళ్ళకి కానీ నా చేత ఎంతోమందికి ఇవ్వడం జరిగింది. ఒక పద్మశాలి అధ్యక్షుడు నన్ను పిలిచి ఇచ్చేది కాబట్టి ఈ యొక్క సంస్థ కూడా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కార్యక్రమాలు చేసిన కూడా అందరూ స్పిరిట్ తీసుకొని కూడా ఈ సంస్థను కూడా ముందుకు తీసుకుపోయి ఇంకింత ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనసావాస కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాడు అందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తాను. జై మార్కండేయ అందరికీ నమస్కారం. ఈరోజు వివేకానంద స్వామి జయంతి పురస్కరించుకున్న ఒకరోజు ముందుగా గత 9 సంవత్సరాలుగా నిర్విరామంగా శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి కొంతమంది సభ్యులు ముందుకు వచ్చి సేవ చేయాలనే దృక్పథంతో వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకొని సేవ చేయాలని ముందుకు వచ్చి ఈరోజు ఈ స్థాయికి జరిగిందంటే చాలా అభినందనీయం. యువకులు ముందట్టు రావాలి, ప్రతి దాంట్లో ముందుండాలి అని ఏదైతే వివేకానంద గారు చెప్పారో దాన్ని పాటిస్తూ మాలాంటి యువతకు మీరు కూడా ముందట్టు రండి, మీకు మేము ప్రోత్సాహంగా ఉంటాం, మీరే ముందటండి నడవండి, మేము వెనకాల ఉంటామని భక్త మార్కండేయ యువజన సేవా సమితి నేను ఏదైతే కొత్త జయించాలి వేసినప్పుడు నన్ను ముందుంచి వాళ్ళు నా వెనకాల ఉండి నడిపించారు. వాళ్ళు ఏ రోజు అడ్వర్టైజ్మెంట్ కోసం కానీ దానికోసం ఎప్పుడు చేయలేదు, మమ్మల్ని ప్రోత్సహించడానికి ఇది చేశారు, చాలా అభినందనీయం. అండ్ ముఖ్యంగా పేద ఆడపిల్లకు ఏదైతే పెళ్ళికి ఖర్చుకి ఇవ్వడమే కానివ్వండి, కళ్యాణ లక్ష్మి అని, కానీ వీళ్ళు గత 9 సంవత్సరాల క్రితమే ఆడపిల్ల పెళ్ళంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి, తల్లిదండ్రులకు ఎంతో కొంత మనమందు మన ఆడబిడ్డకి ఎంతో కొంత సాయం చేద్దామనే ఉద్దేశంతో ఖర్చులకు ఇవ్వడమే కానివ్వండి, బోల్లో ఇవ్వటి ఒక మినిమం కట్నంగా ఇవ్వడం, అలాగే
దాన సంస్కారాలకు చేయూతను అందించడం పేదలకు, అలాగే పేద విద్యార్థులకు బుక్స్ కానివ్వండి, వాళ్ళ ఫీజు గురించి కానివ్వండి, మా జగిత్యాల సంబంధించిన డాక్టర్లు కొంతమంది పెద్దలు చాలామంది వాళ్ళు సహకరించారు. వాళ్ళందరికీ వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ మాలాంటి యువత కూడా వీళ్ళు ఆదర్శంగా నిలుస్తూ మున్ముందు ఈ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని, సేవా కార్యక్రమం చేయడమే కాకుండా సత్యసాయి సేవా సమితి వాళ్ళు అన్నదాన కార్యక్రమం, కేవలం హాస్పిటల్లో పేషెంట్లకు గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది, బ్రెడ్ అని అందిస్తుంది, కానీ వారితో వచ్చే అటెండర్లకు ఫుడ్ ఇవ్వాలనే ఒక సంకల్పం, అది చాలా పెద్ద ఆలోచన. ఎందుకంటే ఎక్కడి నుంచి విలేజెస్ నుంచి పల్లెటూరులో నుంచి ఇక్కడికి వచ్చి ఎక్కడ తినాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. వారికంటూ ఒక మధ్యాహ్నం కడుపు నిండా అన్నం పెట్టి మనం ఇంట్లో ఏ విధంగా చేసుకుంటాం అలా అన్నం పెట్టడం, ఈ ఇద్దరు సేవా సంస్థలు ఒక్కకాడ కలిసి ఈరోజు వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకొని వారి జయంతి పురస్కరించుకొని చేయడం చాలా అభినందనీయం. మీ ఆధ్వర్యంలో మేము కూడా ఇలాగే సేవ చేసుకోవాలని, ప్రతి ఒక్కరు యువత ముందడు రావాలని కోరుతూ మీ సేవలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై. అందరికీ సాయం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య కృప ఆశీస్సులతోటి గత 3.5 సంవత్సరాలుగా మరి సత్యసాయి సేవా సంస్థ జగిత్యాల తరఫున ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. పేషెంట్స్ యొక్క అటెండెన్స్కి మరి ప్రతిరోజు మధ్యాహ్నం కూడా భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఈరోజు అందులో భాగంగా ప్రతిరోజు దాతలు వస్తుంటారు. అలాంటి సందర్భంలో ఈరోజు శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో యువతకి ఆదర్శంగా నిలిచినటువంటి అరైజ్ అవేట్ స్టాప్ నాట్ టిల్ యు రీచ్ ద గోల్ అనేటువంటి నినాదంతో ఎంతోమంది యువకుల్ని ప్రోత్సాహపరిచి చాలామంది యువకుల్ని ఉత్తేజపరిచినటువంటి గొప్ప మహానుభావుడు వ్యక్తి స్వామి వివేకానంద గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారు ఈరోజు ఇక్కడికి వచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఈ రోజుకి సంబంధించినటువంటి మరి ప్రతి ఇయర్ కూడా మనకి ఇక్కడ పుట్టినరోజు వివేకానంద గారి యొక్క పుట్టినరోజు జరుపుకునేలా వారు అన్నదాన కార్యక్రమానికి ఆర్థికంగా సహకారాన్ని అందించారు. వారికి ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి జయితేల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే అతిథులుగా ఇచ్చేసినటువంటి శ్రీ భోగ ప్రవీణ్ వారి యొక్క దంపతులు, మరి అలాగే మిగతా భక్త మార్కండేయ సేవా సమితి యొక్క సభ్యులందరూ కూడాను మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్.